कावली पट्टणम नंदु वर्तकुलु व्यापारुलु वाणिज्य समुदाय निर्वहिस्तुन्नटुवंटि नायकुलंदरू कूडा गत रेंडु मूडु रोजुल नुंचि गौरव शासन सभ्युल वारिकि कोविड पाजिटिव केसेस एक्कुवगा पेरिगिपोतुन्नायि मीरु एदो ओकटि निर्णयं तीसुकोंडि अनि चेप्पेसि तेलियजेयडं जरिगिंदि అందులో భాగంగానే ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఎమర్జెన్సీగా డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ని నిర్వహించుకొని వారి యొక్క అభ్యర్థన మేరకు మెమోరాండం కూడా వాళ్ళు తీసుకొని వచ్చిపోవడం జరిగింది. దాని మీద చర్చించుకొని బహుశా సాయంకాలం 6 గంటల నుంచి అంటే 6 PM to 6 AM సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా మనం పార్షియల్ కర్ఫ్యూ అనేది నిర్వహించడానికి సమయత్తం అవుతున్నాము. బహుశా ఈ రోజే ఇచ్చారు కాబట్టి మేము కూడా వైద్యకారులతో మాట్లాడుకొని ఉంటే గనక శుక్రవారం నుంచి ఈ యొక్క పార్షియల్ కర్ఫ్యూను మన కావలి పట్టణం నందు నిర్వహించుకోవడానికి అలాగే వచ్చే 3rd వేవ్ని కూడా ఇప్పటి నుంచి గనక మనం ఈ యొక్క చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరియు జిల్లా డివిజన్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క విషయాలను చర్చించుకోవడం జరిగింది. కావగి నియోజకవర్గంలో అదేవిధంగా కావగి రెవెన్యూ పరిధిలో కూడా ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందులో నిర్వహణలో భాగంగా ఈరోజు వ్యాపారస్తులు అంతా అక్కడ వచ్చి గతంలో 1st వేవ్ కావచ్చు 2nd వేవ్లో కావచ్చు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈసారి మనం కొద్ది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మన కావలో ఇప్పటి నుంచే 3rd వేవ్కి మనం కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి మా వర్తకులందరం అక్కడ మేము స్వచ్ఛందంగా సాయంకాలం 5 నుంచి ఉదయం దాకా షాపులు మూసేదానికి మేము రెడీ ఉన్నాము. మేము కూడా కొద్దిగా అనౌన్స్మెంట్ చేసి ప్రజలను అప్రమత్తం చేయండి. అప్పుడే మనం 3rd వేవ్ నుంచి మన ప్రాణాన్ని కాపాడుకునే దానికి బాగుంటుందని ఈరోజు వర్తకులంతా వచ్చి అభ్యర్థించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన RTO నాయక్ గారు, అదేవిధంగా DSP ప్రసాద్ గారు, అదేవిధంగా కమిషనర్ శివారెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది ముఖ్య వ్యాపారస్తులు అందరం కూడా కలిసి, అదేవిధంగా మన డిప్యూటీ DMHO గారు అందరం కూడా కలిసి కూర్చొని డిస్కషన్ చేసి ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ అభ్యర్థన నేను ఓకే చేద్దామా లేదా అని అన్నీ పరిశీలించిన మేరట ఈరోజు RTO గారు చెప్పినట్టు సాయంకాలం 6 గంటల నుంచి అంటే 5 నుంచి క్లోజ్ చేస్తూ ఉంటారు. 6 గంటల దాకా పూర్తిగా క్లోజ్ చేసేసి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ పెట్టే విధంగా నిర్ణయం తీసుకోబడతా ఉంది. ఆ కర్ఫ్యూ అమలుని ఫ్రైడే నుంచి అమలు చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి బయట తిరిగేటప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి మీరు ఉంటే చాలా మంచిది. 3rd వేవ్ అనేది కూడా చాలా భయంకరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి 2nd వేవ్ మనం చూసాం ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ లేక, బెడ్ దొరక్క, ప్రాణాలు పోయి ఈరోజు అనేక కుటుంబాలు కూడా ఈరోజు చాలామంది చనిపోవడం జరిగింది, ఇబ్బంది పడటం జరిగింది. కాబట్టి మన ప్రాణాల కంటే ఇంకేది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రాణాలనే ముఖ్యం. కాబట్టి మన ప్రాణాలను కావాల్సిన బాధ్యత అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు మాకు కావచ్చు, మన కావాలి ప్రజలను కాపాడవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి ఈరోజు వర్తకులంతా కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈ కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి నష్టమైనా కష్టమైనా అందరూ కూడా భయాంతగా తప్పదు.